ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే ఘటనలు సహించకూడదని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి ఆ దేశ ప్రధానితో చర్చించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు ట్వీట్ అండ్ టీమ్ మోడ్లోకి ప్రవేశించాయని అన్నారు. ఒక్క ఏడాదిలోనే ఆ దేశ ప్రధానితో 6 సార్లు సమావేశమైనట్లు గుర్తు చేశారు. ఈ ఏడాది ఆఖర్లో భారత వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ చూసేందుకు రావాలని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అల్బనీస్ను మోదీ ఆహ్వానించారు. ఆ సమయంలో దేశంలో దీపావళి సంబరాలు సైతం చూసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారన్న ప్రధాని ఇరుదేశాల మధ్య వారు జీవ వారధులుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. जो कदम उठाए हैं मैं इसके लिए उनको धन्यवाद देता हूं. साथ ही उन्होंने मुझे एक बार फिर आश्वस्त किया है कि वो ऐसे तत्वों के विरुद्ध सख्त एक्शन लेते रहेंगे. भारत ऑस्ट्रेलिया संबंधों का परिप्रेक्ष्य केवल हमारे दो देशों तक सीमित नहीं है. यह क्षेत्रीय स्थिरता, शांति और विश्व कल्याण से भी जुड़ा है. कुछ दिन पहले प्रधानमंत्री अल्बनीज के साथ हिरोशिमा में क्वाड समिट में हमने इंडो पैसिफिक पर भी चर्चा की. इस साल भारत में होने वाले क्रिकेट वर्ल्ड कप के लिए मैं प्रधानमंत्री अल्बनीजी और सभी ऑस्ट्रेलियाई क्रिकेट फैंस को भारत आने के लिए आमंत्रित करता हूं. उस समय आपको क्रिकेट के साथ साथ दिवाली की चमक और धूमधाम भी देखने को मिलेगी. एक्सलेंसी, इस साल सितंबर में G20 समिट के लिए आपका फिर से भारत में स्वागत करने के लिए मैं बहुत ही उत्साहित हूं. एक बार फिर आपका बहुत बहुत धन्यवाद.